back to Swatantra Focus. మరో రెండు వారాల్లో జరిగే మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. ప్రభుత్వంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ తో ఢీకొంటోంది. అయితే కాంగ్రెస్ తరపున గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్ థన్ హావ్లా రిటైర్ కావడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. లాల్ థన్ హావ్లా లేకుండా మిజోరంలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఏమైనా మిజోరం ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ తో జరుగుతున్న హోరాహోరీ పోరులో కాంగ్రెస్ చెమటోడ్చుతోంది. మిజోరం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ చాలా కాలం పాటు కాంగ్రెస్ హవాయే కొనసాగింది. మిజోరంలో మొదటి నుంచి కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. అయితే 2018 ఎన్నికల్లో అనూహ్యంగా మిజో నేషనల్ ఫ్రంట్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. మిజోరంలో మొదటి నుంచి కాంగ్రెస్ కు క్రైస్తవులు వెన్నుదన్నుగా ఉన్నారు. వీరి అండతోనే మిజోరంలో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. మిజోరంలో లాల్ థన్ హావ్లా నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్లా ఉండేది. లాల్ థన్ హావ్లాకు మిజో సమాజంలో వ్యక్తిగతంగా గుడ్ విల్ ఉంది. లాల్ థన్ హావ్లా సమర్థుడైన నాయకుడిగా సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ తరపున మిజోరం ముఖ్యమంత్రిగా 4 సార్లు లాల్ థన్ హావ్లా కొనసాగారు. అయితే వయసు మీద పడ్డంతో లాల్ థన్ హావ్లా ఇటీవలి కాలంలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ శిబిరానికి మింగుడు పడలేదు. మిజోరం కాంగ్రెస్ శిబిరంలో నిరాశ అలుముకుంది. లాల్ థన్ హావ్లా అసెంబ్లీ ఎన్నికల బరిలో లేకపోవడం మిజోరం కాంగ్రెస్ పార్టీకి నిస్సందేహంగా మైనస్ పాయింటే. దీంతో సీనియర్ నేత లాల్ సత్వాను తెరమీదకు తీసుకొచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. లాల్ సత్వా ప్రస్తుతం మిజోరం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. మిజోరం కాంగ్రెస్ లో లాల్ సత్వాకు సరితూగే నాయకుడు కూడా ఎవరూ లేరు. దీంతో మిజోరంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాల్ సత్వాను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. లాల్ సత్వా సమర్థుడైన నాయకుడే. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయమే లేదు. అయితే లాల్ థన్ హావ్లా లోటును లాల్ సత్వా ఏ మేరకు పూడ్చగలరన్నదే సందేహంగా మారింది. అంతేకాదు మిజో సెంటిమెంట్ను లాల్ సత్వా ప్రజల్లో ఏ మేరకు రగల్చగలడన్న ప్రశ్న కూడా తెరమీదకొచ్చింది. ఈ నేపథ్యంలో మిజో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. ఇటీవల మిజోరం రాజధాని ఐజ్వాల్లో పర్యటించారు. ప్రస్తుతానికి లాల్ థన్ హావ్లా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా ఆయన కాంగ్రెస్తోనే ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. మిజోరం వరకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో ఎలాంటి పేచీ లేదు. మిజోరంలో అసలు కాంగ్రెస్కు కమలం పార్టీ పోటీయే కాదు. ఇక్కడ రెండు రాజకీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతోంది. ఇందులో మొదటి పార్టీ అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ మిజో జాతీయవాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది ఎంఎన్ఎఫ్. రెండోది జోరం పీపుల్స్ మూవ్మెంట్. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది జోరం పీపుల్స్ మూవ్మెంట్. ఐదు రాష్ట్రాల్లో మిజోరాంకి ప్రస్తుతం టాప్ ప్రయారిటీ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎంఎన్ఎఫ్ ను ఢీకొట్టడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ.
స్వతంత్ర ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.